జినప్ సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. పాలమూరులో జేఎన్టీయు కళాశాలను ప్రారంభించిన నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలమూరు పీజీ కళాశాలలో జేఎన్టీయు కళాశాలను ప్రారంభించిన వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి, బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, కార్మిక ఉపాధి శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి ఉన్నతాధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు పాలమూరులో జేఎన్టీయు కళాశాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. వనపర్తి చరిత్రలోనే ఇదో సుదినమని మంత్రి అన్నారు. దేశంలో 1030 గురుకుల పాఠశాలలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గురుకులాలను ఏటా జూనియర్ డిగ్రీ కళాశాలలుగా అప్గ్రేడ్ చేసుకుంటూ వెళుతున్నామన్నారు. సీఎం 16 జిల్లాల్లో ఇటీవల బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థులకు ఉపయోగపడే కోర్సులు ఉండాలన్నది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, అందుకే మహిళా బీసీ గురుకుల కళాశాలలో ప్రత్యేకంగా వ్యవసాయ విద్యను అందించడం జరుగుతుందన్నారు. ఉన్నత విద్య కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని ప్రభుత్వ ఆలోచన అని, భవిష్యత్తులో వనపర్తి వాసులు ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉండాలన్నది తన ఆకాంక్ష అని మంత్రి అన్నారు. వివిధ విద్యా సంస్థల ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్ మంత్రులు సబిత, గంగుల కమలాకర్ కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో గత వానాకాలం సీజన్ లో 1.46 కోట్ల ఎకరాలకు రైతు బంధు అందించామని, అత్యధిక శాఖ రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకే అందుతుందన్నారు. వనపర్తి వ్యవసాయ కళాశాల కోసం 70 ఎకరాల భూమి అవసరమని, మొదటి దశలో 35 ఎకరాలు అవసరమన్నారు. మెడికల్ ఇంజనీరింగ్, నర్సింగ్ తదితర విద్యా సంస్థల కోసం అక్రమార్కుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, గిడంగుల సంస్థ చైర్మన్ సాయి చెన్, జెడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హనుమంతు, బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు, రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.